పేరు తాత నా పేరు సిల్వేర్ కట్టయ్య ఏ ఊర్లో ఉంటారు కన్నాచనగర్ అశోక్నగర్లోనే ఉంటారా ఏం చేస్తూ ఉంటారు తాత యా కరు పని చెట్లు డంపింగ్ హాల్ కాడ చెట్ల కాడ కాపులు ఉంటారు కాపులా పని చేస్తావా ఎంత సంపాదించుకుంటావు ఏమో 5000 అన్నా గానీ చక్కగా వాడతలేవు మేడం 5000 ఇస్తామని అన్నారు కార్యదర్శి మేడం సర్పంచ్ కానీ అవి ఇక కరువు పని లెక్క 2000 ఒకసారి 3000 2500 గింతే పడుతున్నాయి తక్కువ పడుతున్నాయి మరి అడుగుతున్నావా ఎందుకు ఇట్లా అడుగుతాయి ఇక మేము రాస్తానం పంపుతానం మాస్టర్ పంపుతానం అవి అత్తే అక్కడి నుంచి అత్తే అత్తయ్య కానీ మేము రాసి అయితే పంపుతాను మీకు వచ్చేది మరి రాని మేము చేయమని అంటాం పేదోళ్ళ భూములు లేవు అందరు ఒక తీరుగాలు బతుకుతలేరు కదా ఇక్కడ అశోక్ నగర్ శివార్లా భూములు ఉన్నాయనే పేరు కానీ కొంతమంది పేదోళ్ళకు అసలు లేని వాళ్ళు ఉన్నారు మాకేం లేదు మేడం అంతే మేడం మేము ఏం లేదు మేడం ఇల్లాడు దాకైనా సిపిఎం పార్టీ ఆపింది అంటేనే అలా రేకులు వేసుకొని పరదాలు కట్టుకొని ఉన్నాం సిపిఎం వాళ్ళు వాళ్ళ పరదాలు కేసీఆర్ పెన్షన్ అయితే మరి మళ్ళీ ఎన్నికలు వస్తానే కదా ఎవరు కోట్ ఇద్దాం అనుకుంటున్నావు మన కేసీఆర్ ఎమ్మెల్యే తెలుసా మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు పెద్ద సుదర్శన్ సుదర్శన్ వస్తాడు ఎప్పుడైనా వస్తాడు వస్తాడు చూసినా ఎప్పుడైనా కనబడ్డాడు వస్తాడు కనబడతాడు ఇక్కడ వచ్చి మీటింగ్ ఎప్పుడైనా పెడతానే ఉంటాడు మీటింగ్ మీటింగ్లలో ఏం చెప్తా ఉంటారు మీటింగ్లో ఎమ్మెల్యే ఇది చెప్తా ఉంటారు వాళ్ళు ఇక కరువు పని గురించి ఎండకు అయితే వాళ్ళు పొద్దున ఫోటో తీసుకొని పంపాలన్నట మళ్ళా 4 గంటలకు సుధా తీసుకొని పంపాలంటే ఈ పెద్ద సుదర్శన్ అన్నాడు కదా వాళ్ళకి ఇచ్చేటి ఎంత పడుతుంది 200 సుధా పడతలేవు కరువు పని చెప్తే వాళ్ళు 4 గంటలు దాకుండా చేయాలంటే ఏం చెప్తారు చేయలేరు అని మేము సుధా కొట్లాడతాను అని పెద్ద సుదర్శన్ మొన్న మాట్లాడాడు లెటర్లు అన్నీ రాసారు పోస్ట్ ఆఫీస్ దగ్గర వేసారు అవి పైకి పోవాలట ఢిల్లీకి పోవాలట అవి ఢిల్లీకి పోయేస్తే మీరు చెప్పిన సమస్య అయితే వింటున్నాడు మరి ఎన్నికలు వస్తానే ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు ఎవరికంటే ఇక ఇప్పుడు మనకు చేసేది అయితే ఇక కేసీఆర్ మనకు అన్ని ఇప్పుడు ఇది ఇస్తాం అది ఇస్తాం భూములు ఇస్తాం ఇల్లు ఇస్తాం అని అంటాడు కదా ఆశలు పెడతాడు కదా మరి కాబట్టి ఆయనకే ఇస్తారు అందరూ ఆయనకే ఇవ్వాలంటారు ఈ పింఛన్ చిన్న ముసలిలోకి అయితే ఇక ఎవరు కొడుకులకి ఇట్లా బిడ్డలకి ఇట్లా ఎవరు పెడతలేరు కదా కేసీఆర్ పింఛన్ వస్తే బతుకుతాను నూనెకు ఉప్పుకు ఇక దానికి నడుతుంది మంచిగా ఆసర అవుతుంది మరి మీ మీ కాడ రోడ్లు మంచిగా ఉన్నాయని రోడ్లు మొన్ననే పడ్డాయి అన్ని కొన్ని ఇంకా కొన్ని పడేటి ఉన్నాయి మొన్న మొన్న కొన్ని పడతాయి కొన్ని అటు కొన్ని వేసారు అటు కొన్ని వేసారు ఇంకా కొన్ని వేసేది ఉన్నాయి ఇక అవి కూడా పూర్తి చేస్తారు కదా నీళ్లు మంచిగా వస్తున్నాయి నీళ్లు మంచిగానే వస్తున్నాయి కరెంటు కరెంటు ఇక ఎండాకాలం అని కొద్ది కొద్ది ఒక్కటి చెప్తారు కొంత కొంత ఇస్తారు ఇక వస్తూనే ఉన్నాయి మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా ఎమ్మెల్యే మాది పెద్ద సుదర్శన్ రెడ్డి ఆయన పాలన ఎట్లుంది ఇక్కడ ఆయన మంచిగానే ఉన్నది 3 రోజులకు 4 రోజులకు ఒక్కసారి వస్తూనే ఉంటాడు బాగా అరుచుకుంటాడు బాగా అరుచుకుంటాడు పొద్దున్న లేస్తే ఇంటింటికి తిరుగుతాడు తిరిగి అరుచుకుంటా ఉంటాడు సరే ఇప్పుడు 5-6 నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇక్కడ ఎవరెవరి మధ్యలో పోటీ ఉంటుంది ఇక ఇక్కడ బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది టీఆర్ఎస్ ఉంటుంది అన్నీ ఉంటాయి 3 మాత్రం తగ్గ పోరు మీద ఉంటాయి బీజేపీ ఎవరు ఇక్కడ బీజేపీకి ఎవరు నీళ్ళు పెడతారు ఎవరు నీళ్ళు పెడతారు ఇక్కడ షర్మిల అమ్మ కూడా పార్టీ పెట్టింది మరి బిడ్డ ఇక్కడ లేదు లేదా లేదు.